ఏపీ ప్రజలకు జగన్ సర్కార్ షాక్ ఇచ్చింది. విద్యుత్ ఛార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 500 యూనిట్లు పైబడి వారికి యూనిట్ కి 90 పైసలు పెంచుతూ ఏపీఆర్సీ నిర్ణయం తీసుకుంది. అయితే 500 యూనిట్ల లోపు గృహ వినియోగదారులకు తక్కువ ధరకే విద్యుత్ సరఫరా చేయనుంది. వ్యవసాయ ఉచిత విద్యుత్ కు సబ్సిడీ చెల్లించేందుకు ఏపీ సర్కార్ అంగీకరించింది. ఏపీలో విద్యుత్ ఛార్జీలను పెంచింది వైసీపీ సర్కార్. 2020-21 సంవత్సరానికి గాను 500 యూనిట్ల పైబడి విద్యుత్ వినియోగంపై యూనిట్ కి 90 పైసలు పెంచింది. గతంలో 9.05 రూపాయలుండగా ఇప్పుడు 9.95 రూపాయలకు పెంచింది. దీంతో 1.45 కోటి గృహ వినియోగదారులలో 1.35 కోటి వినియోగదారులకు పెంచిన టారిఫ్ వర్తిస్తోంది. పెంచిన టారిఫ్ తో ప్రభుత్వ కార్పొరేట్ సంస్థలపై ఛార్జీల భారం పడనుంది. ఇక 500 యూనిట్ల లోపు గృహ వినియోగదారులకు తక్కువ ధరకు విద్యుత్ సరఫరా ప్రభుత్వం అందివ్వనుంది. ఇందుకోసం 1700 కోట్లను సబ్సిడీ రూపంలో విద్యుత్ సంస్థలకు చెల్లించేందుకు ఏపీ సర్కార్ అంగీకారం తెలిపింది. ఎల్టీ కేటగిరీలో ఉన్న లాభపేక్ష లేని సంస్థలు, ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ విద్యుత్ సంస్థలకు హెచ్టీ సాధారణ కేటగిరీలో బిల్లింగ్ వేయనున్నారు. ఇక ధోబీఘాట్లకు ఉచిత విద్యుత్ సరఫరా, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు యూనిట్ విద్యుత్కు 12.20 రూపాయల నుంచి 6.70 రూపాయలకు తగ్గించింది. 2019-20లో ప్రారంభింపబడిన హెచ్టీ పరిశ్రమలకు లోడ్ ఫ్యాక్టర్ ఇన్సెంటివ్ ఈ ఏడాది కూడా కొనసాగించారు. రైస్ మిల్లులు, పల్వా రైజింగ్ మిల్లులకు 100 HP నుంచి 150కి పెంచుతూ ఎల్టీ కేటగిరీలో బిల్లింగ్ ఇవ్వాలని విద్యుత్ సంస్థలు నిర్ణయించాయి. ఇక వ్యవసాయ ఉచిత విద్యుత్ కు సబ్సిడీ చెల్లించేందుకు ఏపీ సర్కార్ అంగీకరించింది. మొత్తం 8,353.58 కోట్ల సబ్సిడీ రూపంలో చెల్లించుటకు ఆమోదం తెలిపింది. గతేడాదితో పోలిస్తే 18% ఎక్కువగా సబ్సిడీ ఇవ్వనుంది. సబ్సిడీ పెంచడంతో అదనంగా 18 లక్షల మంది వ్యవసాయదారులు లబ్ధి పొందనున్నారు.